ఆదికాండము 21వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం, ఇస్సాకును ఇష్మాయేలు చూసి పరిహరించేవాడు, అంటే వేలాకోలం చేసేవాడు, ఏడిపించేవాడు. దయచేసి గమనించండి, అన్నలు అక్కలు మీ తమ్ముళ్లను చెల్లెళ్లను ఏడిపించకండి, హేళన చేయకండి, నిందించకండి. చాలా సందర్భాల్లో ఎందుకో అన్నలు అందరితో బాగుంటారు కానీ తమ్ముడు సరిగా ఉండరు, అక్కలు అందరితో బాగుంటారు కానీ చెల్లితో సరిగా ఉండరు, కొంతమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరితో బాగుంటారు కానీ అన్నతోనూ అక్కతోనూ సరిగా ఉండరు. ఎందుకో అది ఎక్కువ శాతం మనం గమనిస్తూ ఉంటాం. కయీను తమ్ముడితో సరిగా లేడు, ఇష్మాయేలు ఇస్సాకుతో సరిగా లేడు, ఏషావు యాకోబుతో సరిగా లేడు, యాకోబు కుమారులు యోసేపుతో కూడా సరిగా లేరు. రైట్? ఎవరు సరిగా లేరు? కయ్యూను హేబెల్తో సరిగా లేడు. కయ్యూను నాశనం అయిపోయాడు, హేబెల్ మాత్రం దీవించబడ్డాడు. ఇష్మాయేలు ఇస్సాకుతో సరిగా లేడు. ఇస్సాకేమో వాగ్దాన పుత్రుడిగా నీతిమంతులకు తండ్రి అయినటువంటి అబ్రహాముకు కుమారుడిగా ఉండిపోయాడు. ఆ తరువాత ఏషావు వ్యభిచారిగా మిగిలిపోయాడు, యాకోబేమో ఇస్రాయేలుగా మారి ఆశీర్వదించబడ్డాడు. పగబట్టిన అసూయ కలిగినటువంటి అన్నలందరూ కూడా అటు ఇటు కాకుండా అయిపోయారు, కానీ యోసేపు మాత్రం ఆశీర్వాదకరంగా మిగిలిపోయాడు. ద్వేషించిన వారు, దూషించిన వారు, కోపాన్ని ప్రదర్శించిన వాళ్ళు బైబిల్లో అడ్రస్ లేకుండా పోయారు. కానీ ద్వేషించబడినప్పటికీ దూషించబడినప్పటికీ తమ ఆత్మీయతను కాపాడుకున్న వారు మాత్రం మిగిలిపోయారు. వారు దీవెనకరంగానే హెచ్చించబడ్డారు. కాబట్టి నా మనవి కయ్యను వల్లే మీ తమ్ముళ్ళ మీద చెల్లెళ్ళ మీద కోపతాపాలు ప్రదర్శించకండి. ఇంట్లో ఉన్న వారితోనే సమాధానం లేకపోతే, ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులతోనే సఖ్యత లేకపోతే, ఇంటిలో ఉన్నవారిని ద్వేషించే దూషించే వారిగా ఉన్నట్లయితే దయచేసి గమనించండి, అది ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితంలో దేవునితో ఉండవలసిన సంబంధాన్ని పాడు చేస్తుంది. వినండి, ఇంటిలో ఉన్నటువంటి సభ్యులతో నీకు సమాధానం లేకపోతే దేవునితో కూడా నీకు సమాధానం ఉండదు. ప్రశ్న, కయ్యూనుకు దేవునితో సమాధానం ఉందంటారా లేదంటారా? ఏం చెప్తారు మీరు? కయ్యూనుకు దేవునికి మధ్య సరైన సంబంధం ఉందంటారా లేదంటారా? వినండి, కయ్యూను హృదయం సరైంది కాదు. ఎలా తెలిసింది మనకి? తన తోబుట్టు మీద తనకు చాలా కోపం. దయచేసి గమనించండి, బైబిల్లో మనం చూస్తాం, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. అంటే నీ తోటి సహోదరుణ్ణి ద్వేషించినా, సహోదరిని ద్వేషించినా నువ్వు దేవుని దృష్టిలో నరహంతకుడివి, అంటే హత్య చేసేవాడివి. నరహంతకులు ఎవరూ కూడా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేనేలేదు. కాబట్టి ఇంటిలో ఉన్నటువంటి వారిని నువ్వు ప్రేమించలేకపోతే, ఇంటిలో ఉన్నటువంటి వారితో నువ్వు సమాధానం లేకపోతే, సమాధానం కలిగి ఉండకపోతే, ఇక్కడ దేవుడితో సమాధానం ఎలా కలిగి ఉంటావు? కనిపించని సహోదరుణ్ణే ప్రేమించలేని నీవు కనిపించని దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించగలుగుతావు? కాబట్టి దయచేసి గమనించండి, నీ సహోదరునితో కానీ, నీ సహోదరితో కానీ, నీ ఇంట్లో ఉన్న తల్లితో కానీ, తండ్రితో కానీ, కోడలతో కానీ, అత్తతో కానీ, మామతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, ఆత్మీయులతో కానీ నువ్వు గొడవ పడేటటువంటి వ్యక్తిగా కానీ, లేదంటే ద్వేషించేటటువంటి వ్యక్తిగా కానీ నువ్వు ఉన్నట్లయితే, అది ఖచ్చితంగా నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి సహవాసాన్ని పాడు చేస్తుంది. మర్చిపోకండి, మన చుట్టూ ఉన్నవారితో మనం సమాధానం లేకుండా జీవిస్తే దేవునితో సమాధానం కలిగి ఉండటం సాధ్యము కాదు. ఎందుకని? మన చుట్టూ ఉన్నవారిని మనం క్షమించకపోతే దేవుడు మనలను క్షమించడు. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించు. అంటే అర్థమేమిటి? మేము ఏ కొలతతో క్షమిస్తామో అదే కొలతతో నువ్వు మా పాపాలు క్షమించు. మరి మన ప్రక్క వారిని క్షమించకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించడు. మన ప్రక్క వారితో సమాధానం ఉండకపోతే దేవుడితో కూడా మనం సమాధానం కలిగి ఉండలేము. కాబట్టి మన చుట్టూ ఉన్నవారితో మనం కలిగి ఉన్నటువంటి సమాధానం దేవునితో కలిగి ఉండే సమాధానాన్ని ప్రభావితం చేస్తుంది.
ప్రియ సహోదరి సహోదరా, అడుగుతున్నా, నీలో హేబేలు ఉన్నాడా లేక కయ్యూను ఉన్నాడా? హేబేలు ఉన్నట్లయితే ధన్యుడవో, కయ్యూను నీలో ఉన్నట్లయితే దౌర్భాగ్యుడవో. ఈరోజు ప్రభువును అడుగు, ప్రభువా కయ్యూను జీవితం నాకు వద్దున్నా ఆయన, ఒకే ఒక్క జీవితం నాకు కావాలి. అది నీకు అనుకూలమైన, అంగీకారమైన, మహిమకరమైన, సంతోషకరమైన, చచ్చిపోయినా సరే 10 మందికి జ్ఞాపకం ఉండిపోయే జీవితం మాకు దయచేయి నాయన. హేబేలు వంటి జీవితం నాకు కావాలి, కయ్యూను వంటి జీవితం నాకు వద్దు అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, కయ్యూను ప్రథమ సంతానంగా పుట్టబడినప్పటికీ తనకివ్వబడిన భాగ్యాన్ని, బాధ్యతను విస్మరించి తన తోబుట్టువునే ద్వేషించే, దూషించే, పగబట్టే, ఆఖరికి చంపేటటువంటి దుర్మార్గమైన మనస్తత్వాన్ని కనపరిచాడు. ఇంటిలో ఉన్నవారినే ప్రేమించలేకపోతే, కనిపించేవారినే ప్రేమించకపోతే కనిపించని నిన్నేం ప్రేమిస్తావు నాయన. కాబట్టి ఇక నుంచి సహోదరుల మధ్య, సహోదరుల మధ్య, భార్యభర్తల మధ్య, ఇంటిలో ఉన్నటువంటి పెద్దవారి మధ్య సఖ్యతను, సమాధానమును, సంతోషమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.